పవన్ కళ్యాణ్ చరిష్మా తక్కువని చెప్పగలిగినటువంటి ధైర్యం ఎవరికి లేదు. పైకి ఎన్ని మాటలు చెప్పినా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన మెయిన్ ఎందుకని, పవన్ కళ్యాణ్ అనేది ఒక క్రౌడ్ పుల్లర్, వేలాది మంది తన కోసం వస్తారు, ఓట్లుగా కన్వర్ట్ అవుతాయా లేదా అనేటువంటిది సెకండ్ పాయింట్, బట్ తను వస్తే 10 పైసలు ఖర్చు లేకుండా వచ్చేటువంటి క్యాడర్ అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి. జనం వచ్చేస్తారు చూడటానికి, ఇతర పార్టీల వాళ్ళు కూడా వస్తారు ఒకసారి చూద్దాం అనేటువంటిది పల్లె ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. ఆ ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూపెట్టారు పవన్ కళ్యాణ్. అయితే గతానికి భిన్నంగా మాట్లాడడం ప్రారంభించారు. గతంలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి ప్రిపేర్ అవడం, ముఖ్యమంత్రిగా నాకెవరిస్తారంటాం, ఒంటరిగా వెళ్ళి వీరమరణం పొందనని చెప్పటం, పొత్తులు ఉండి తీరతాయి, ఎవడాడు ఆపేది, మమ్మల్ని ఎవడరా ఆపేది అని మాట్లాడినటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు నాకు అవకాశం కల్పించండి, 2 సార్లు అవకాశం కల్పించండి, నన్ను సీఎం చేయండి, నేను రాష్ట్రాన్ని మార్చి చూపెడతానని చెప్తున్నారు. చాలా మంచి పాయింట్. పవన్ కళ్యాణ్ నుండి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు ఆశిస్తున్న వైపుకి వచ్చారు. ఆయన కత్తిపొడిలో ప్రారంభించినటువంటి ఉపన్యాసాలు ఇప్పుడు కత్తుల్లాగా దిగుతున్నాయి, ఎదుటి వాళ్ళ గుండెల్లో దిగుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కెలికేస్తున్నాయి. అంత సీరియస్గా ఆయన ఇంపాక్ట్ కనబడుతోంది. చివరికి తెలుగుదేశం అనుకూల మీడియా రాయకుండా ఆపాలేరు, అట్లాగని రాస్తే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి ఇది వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో జగన్ని గద్దె దించండి పాయింట్ వరకు హైలైట్ చేస్తుంది. ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలిగారు. ఇప్పుడు అదే పాయింట్ మీద కమిట్ అయి ఉండాలి, కట్టుబడి ఉండాలి. ఈ దఫా మాట మారితే మాత్రం విశ్వసనీయత పోతుంది. నాయకుడికి ఉండాల్సింది విశ్వసనీయత. పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన లంచాలు తీసుకోడు, డబ్బులేం తినడు అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. రెండవది, నిజాయితీ పరుడు, 10 మందికి తన దగ్గర సంపాదించుకున్న డబ్బులను రూపాయి పెడతాడన్నటువంటి ఫీలింగ్ ఉంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అన్నటువంటి ఫీలింగు ఉంది. ఎందుకంటే జగన్ని చూసేసాం, బాబుని చూసేసాం, ఈయన ఏదో చెయ్యాలన్న ఆర్ద్రతతో ఉన్నారు కాబట్టి అన్నటువంటిది. బట్ ఆ కాన్సెప్ట్కి ఆయన రాజకీయ విధాన శైలి అన్నటువంటిది వాళ్ళకి నచ్చలేదు, ఇబ్బంది ఎక్కువగా ఉంది. ఈవెన్ సొంత కార్యకర్తలకు కూడా ఒక అయోమయం, మనం తెలుగుదేశంతో వెళ్తే ఇంకేమి ఎదుగుతాం, ఎందుకంటే 2 ప్రాంతీయ పార్టీల మధ్యన బంధం అన్నటువంటిది బలహీనం, ప్లస్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న అందరూ సర్వనాశనం అయ్యారు, కాబట్టి ఆ భయం ఉంది. అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ తాజా ఉపన్యాసాలతో ధైర్యం వచ్చింది, టిక్కెట్లు రావనుకున్న నాయకులకి టిక్కెట్లు తమ గ్యారంటీ అన్నటువంటి ధైర్యం వచ్చింది. ఇలాంటి సందర్భంలో అదే పాయింట్ మీద కమిట్ అయ్యి తను ఒంటరిగా అయినా పోటీ చేయొచ్చు, బీజేపీతోనే అయినా పోటీ చేయొచ్చు, అది అలాగే కంటిన్యూ అయితే తప్పులేదు. ఆయన ఇప్పుడు కనుక మాట మారిస్తే మళ్ళీ పొత్తులు ఉంటాయి, తెలుగుదేశంతో కూడా పొత్తు ఉంటుంది, లేకపోతే కనుక ముఖ్యమంత్రి దాని గురించి నేనేం డిమాండ్ చేయను, ఇట్లాంటివి అంటే మాత్రం దెబ్బ అవుతుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సి ఉంది.